నమస్కారములు స్తోత్రములు ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం ఈ రోజు దేవుని వాగ్దానం హోషియా గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం చెప్పునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉండను అతడు అభివృద్ధి పొందును ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక ఆమేన్ ప్రియ దైవ జనాంగమా మన దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం చూడండి చెట్టుకు మంచు ఎలా ఉంటుందో ఈరోజు ఈ రోజు నుండి మన ప్రభు మన పైన అలా ఉండబోతున్నాడు మనం అభివృద్ధి పొందబోతున్నాం చెట్టుకు మంచు వస్తే ఆ మంచు చెట్టు మీద ఉండటం వల్ల చెట్టు అభివృద్ధి చెందినట్లుగా మన దేవుడు మన మీద మనతో కూడా ఉండట వలన ఆయన ఆశీర్వాదం మన మీద ఉండట వలన మనం అభివృద్ధిలోకి వస్తాం బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే అబ్రహామును గురించి మనం ఆలోచిస్తే అబ్రహామును అన్ని విషయాల్లో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అనే మాట మనం చూస్తాం ఇస్సాకును గురించి కూడా మనం చూస్తే ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి నూరంతల ఫలం పొందెను యెహోవా అతనిని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అనే మాట ఇలా మనం ఆలోచిస్తే అబ్రహామును గొప్ప చేసింది ఆయనే ఇస్సాకును మిక్కిలి గొప్ప చేసింది ఆయనే బైబిల్ గ్రంథంలో ఆయన్ని నమ్మిన భక్తులందరినీ ఆయన అభివృద్ధి చేశాడు మన ఉజ్జియా గురించి మనం పరిశీలిస్తే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయంలో మనం 5వ వచనం చూస్తే అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను అనే మాట అలా వర్ధిల్ల చేస్తూనే వచ్చాడు ఆయన్ని నమ్ముకున్న వారిని ఆయన్ని నమ్ముకున్నంత కాలం వర్ధిల్ల చేస్తూనే ఉంటాడు ఈ రోజున మన దేవుడు చెట్టుకు మంచు ఉంటే ఆ మంచు ఆ చెట్టు అభివృద్ధికి ఎలా సహకరిస్తుందో మన మీద దేవుని ఆశీర్వాదం ఉంచబోతున్నాడు ఆయన ఆశీర్వాదం వలన మనం అభివృద్ధిలోకి రాబోతున్నాం కనుక ఇలా మన జీవితంలో జరగాలంటే ఏం చేయాలి అసలు ఇక్కడ పరిస్థితిని మనం చూస్తే ఈ హోషియా గ్రంథంలో ఇజ్రాయేలీలు వాళ్ళ పరిస్థితి వారు చేసిన పాపాలను బట్టి వారు చేసిన ఆ దేవునికి వ్యతిరేకమైన పనులను బట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేసింది ఎప్పుడైతే ఉగ్రత వచ్చిందో వారు కూలిపోయారు అలాంటి సమయంలో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు ఏమనంటే ఈ 14వ అధ్యాయం మొదటి వచనం కానుండి మనం చదువుకుంటే మీరు దేవుడైన యెహోవా తట్టు తిరగండి తిరిగి మాటలు సిద్ధం చేసుకోండి చూడండి దేవుడైన యెహోవా తట్టు తిరగమంటున్నాడు ఈ రోజున మనతో కూడా ఇదే మాటలు ప్రభు చెప్తున్నారు దేవుడు మనకు చెట్టుకు మంచున్నట్లుగా మనకు ఆయన తోడుగా ఉండబోతున్నాడు మన మీద ఆయన ఆశీర్వాదం ఉంచబోతున్నాడు అయితే మనం చేయాల్సిన పని మనం ఆయన వైపుకు మనస్ఫూర్తిగా తిరగాలి ఇన్నాళ్ళు లోకం వైపుకి పాపం వైపుకి మనుషుల వైపుకి దేవునికి ఇష్టం లేని వాటి వైపుకి మనం తిరిగిన రోజులు చాలు ఇకనైనా ఆయన వైపుకు మనం తిరుగుదాం మనస్ఫూర్తిగా ఆయన వైపు మనం తిరుగుదాం తిరిగి మనం మాటలు సిద్ధం చేసుకోవాలంట ఏమని మనం మాట్లాడాలి అక్కడ అంటున్నాడు అయ్యా మా పాపాలు మీ దగ్గర మేము ఒప్పుకుంటున్నామయ్యా ఈ పాపాలన్నిటినీ పరిహరించండి అయ్యా దయచేసి పాపాలన్నీ పరిహరించండి అయ్యా అని మీరు ఆయన దగ్గర ప్రార్థన చేయాలి కనుక ఈ రోజున మనం దేవుని దగ్గర మనం అలా ప్రార్థన చేద్దాం అయ్యా మేము చేసిన తప్పేనయ్యా వాటిని మీ దగ్గర ఒప్పుకుంటున్నామయ్యా మేము వాటిని విడిచిపెడుతున్నామయ్యా దయచేసి వీటిని పరిహరించండి అయ్యా ఈ పాపాలని పరిహరించండి అయ్యా అని మనం ఆయన దగ్గర మనం ప్రార్థన చేయాలి
కనుక ప్రియ దైవ జనాంగమా ఎందుకు మనం అలా ప్రార్థన చేయకూడదు ప్రతి వ్యక్తి దయచేసి మీ ప్రతి పొరపాటును ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి పరిహరించమని దేవుణ్ణి అడగండి ఖచ్చితంగా దేవుడు మనకు శాపంగా మనకు విరోధంగా ఉన్న ఆ పాపాలన్నిటిని ఆయన తొలగించి వాటికి గొప్ప పరిహారం మనకి ఇవ్వబోతున్నారు ఇక రెండవది మనం చేయాల్సిన రెండో ప్రార్థన ఏంటంటే అయ్యా అశూరీల చేత రక్షణ పొందనొందగోరమయ్యా ఒక్కసారి మనం ఆలోచిస్తే అశూరీలు ఈ లోక మనుషులు ఈ లోక రాజులు వారి ద్వారా రక్షణ పొందగోరారు వారు అన్నాళ్ళు వారిని నమ్ముకున్నారు వారిని ఆశ్రయించారు ఈ లోకంలో మనుషుల్ని ఆశ్రయించటకంటే యెహోవాను నమ్ముకొనుట మేలు రాజులను ఆశ్రయించటకంటే యెహోవాను నమ్ముకొనుట మేలు నిజంగా మనుషుల్ని ఆశ్రయిస్తే శాపగ్రస్తులం అవుతాం మనం యెర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో మనం 5వ వచనంలో మనం చూస్తాం నరులను ఆశ్రయించి శరీరులను ఆధారంగా చేసుకొని మనసు దేవుడి మీద నుండి తొలగించుకుంటే శాపగ్రస్తులం అవుతాం కానీ అదే 17వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలే ఉండును ఎంత అద్భుతంగా ఉంది జలముల యొక్క నాటబడిన చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటది అలా ఉంటారు దేవుణ్ణి నమ్ముకునేవారు దేవుణ్ణి ఆశ్రయించినవారు ఇదిగో ఈ ప్రజలు ఇజ్రాయేలు ఈ అష్షూరీయుల్ని ఆ ప్రజల్ని వారిని ఆశ్రయించారు వాళ్ళ ద్వారా రక్షణ పొందుతాం అని అనుకున్నారు కానీ అదే వారికి శాపమైంది ఇక మేము అలా అనుకోమయ్యా మేము అలా చేయమయ్యా అని మీరు ప్రార్థన చేయండి ఇక మీరు చేయాల్సిన మరో పని ఏంటంటే అయ్యా మీరే మా దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పమయ్యా అంటే చేతి పని అంటే అనేకసార్లు దేవుడికంటే ఎక్కువగా మన చేతి వృత్తినే మనం ప్రేమిస్తాం దేవుడికంటే ఎక్కువగా మన ఉద్యోగాన్ని దేవుడికంటే ఎక్కువగా మన వ్యాపారాన్ని అంటే దేవుడికంటే ఎక్కువగా వీటినే మనం ప్రేమిస్తే అవే మనకు దేవుడవుతాయి ఇక్కడ కొంతమంది వారి వస్తువులకి వారి వాహనాలకి దండం పెడుతూ ఉంటారు నమస్కారం పెడుతూ ఉంటారు వ్యాపారం చేసేవారు ఆ క్యాష్ కౌంటర్కి నమస్కారం దండం పెడుతూ ఉంటారు అంటే నువ్వే మా దేవుడు అన్నట్లుగా అన్నమాట ఒక్కత్త మనం ఆలోచిస్తే మన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఆయనే మన రక్షకుడు ఆయనే మన దేవుడు యేసయ్య ఆయనే మన దేవుడు మనం ఈ లోకంలో ఇన్నాళ్ళు ఒకవేళ మనుషుల్ని మనం ఆశ్రయించామేమో ఇన్నాళ్ళు మనం మన వృత్తిని అంత మాత్రమే కాదు మన బిజినెస్ని లేకపోతే మన ఉద్యోగాన్ని మన వ్యాపారాన్ని ఇట్లాంటి వాటిని అదే దేవుడు అన్నట్టుగా వాటినే ఎక్కువగా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి వాటినే ఎక్కువ ప్రేమించామేమో అయ్యా ఇక అలాగా ఇక అలా వాటిని మేము కనపరచమయ్యా నువ్వే మా దేవుడు అయ్యా అయ్యా మేము మనుషులను నమ్ముకోం మిమ్మల్నే నమ్ముకుంటామయ్యా మేము చేసిన పాపాలని పరిహరించండి అయ్యా అని దేవుడి దగ్గర మనం ఒప్పుకొని మనస్ఫూర్తిగా ఆయన వైపుకు మనం తిరగగలిగితే ఈ రోజు నుండి ప్రభు అంటున్నాడు చెట్టుకు మంచున్నట్లుగా నేను మీకు ఉండబోతున్నాను అలా నేనుంటే తప్పక మీరు అభివృద్ధి పొందుతారు కనుక ఈ వాగ్దానం వింటున్న మనందరి జీవితంలో నెరవేరినట్లుగా మనం ప్రార్థన చేద్దామా నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈరోజున మాకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెట్టుకు మంచు ఉన్నట్లుగా మీరు మాకు ఉండబోతున్నాను అని వాగ్దానం చేశారు దయచేసి ఆ వాగ్దానం మీరు నెరవేర్చండి అలా మీరుంటే మేము అభివృద్ధిలోకి వస్తాం అని చెప్పారు దయచేసి వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తిని అభివృద్ధి పదంలో నడిపించి వారి పరిస్థితులన్నీ మార్చమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ